ఇప్పుడు వచ్చి స్వామికి నమస్కరించాడు. అప్పుడు అనిరుద్ధుడిని తీసుకుని వచ్చి రథం మీద కూర్చోబెట్టి ఉషని కూడా ఆయనతో పాటు స్వామికి అప్పగించేసి వీరిని వీరి ద్వారకకి పంపించారు. ఇది ఉషా అనిరుద్ధుల యొక్క చరిత్ర. ఈ విధముగా ఈ కృష్ణ విజయమును, శంకరునితో భగవానుడు కలిసిన కలయికను, వారిద్దరు సంవాదమును ఎవరు వింటారో పొద్దున్న లేచి నతస్య స్యాత్ పరాజయ అనికి ఎప్పుడు పరాజయము కలగదు అని, ఆ శంకరుని యొక్క రక్షణ ఎట్లా బాణాసురుడు పొందలేకపోయినాడో అట్లా భగవంతుని ద్వేషించినటువంటి వానికి, కృష్ణ భగవాను ఎదిరించిన వారికి శంకరుడు కూడా రక్షణ కల్పించలేకపోయినాడు. కాబట్టి ఆయన సర్వలోకేశ్వరుడు, సర్వదేవేశ్వరుడు. అందుచేత ఆ స్వామిని స్మరిస్తే మనకి ఎప్పుడూ పరాజయం అనేది ఉండదు అని ఈ కథకి ఫలము చెప్పారు. ఒకనాడు వీరందరూ యదువంశంలో ఉన్నటువంటి పిల్లలందరూ ఒకనాడు ఉద్యానవనంలోకి విహరించడానికి వెళ్లారు. సాంబుడు, ప్రద్యుమ్నుడు, చారు, భాను, గద, వీరందరూ కృష్ణుడి పిల్లలు. వీళ్ళందరూ వెళ్లారు. వెళితే చాలాసేపు అక్కడ ఆ ఉద్యానంలో తిరుగుతున్నారు. దాహం వేసింది, ఎక్కడా నీళ్లు దొరకలేదు. ఒక నీరు లేని బావిది కనిపించింది. దాని లోపలికి వంగి చూశారు నీరుందేమో అని. అందులో ఒక పెద్ద ఊసరవిల్లున్నది, కురకలాసం అంటారు సంస్కృతంలో ఊసరవిల్లుని. అది పెద్ద కొండ అంటున్నది ఆ ఊసరవిల్లు. దానిని చూశారు, ఆశ్చర్యపడ్డారు. ఏమిటిది, బయటికి లాగుదామని దానిని బయటికి లాగాలని దయతోడు చేశారు. వాళ్ళు అక్కడి నుంచి చర్మముతోటి, దారాలతోటి పాశాలు తయారు చేసి తాళ్లు కట్టి లోపలికి పడినటువంటి ఆయన్ని ఎత్తాలనుకున్నారు. ఎత్తలేకపోయినారు. వెళ్ళి కృష్ణుడితో చెప్పారు, కృష్ణ ఇక్కడ ఏదో ఒక పాడునుయ్యి, ఆ పాడునుయ్యిలో ఒక పెద్ద కృకలాసం అనగా ఒక కొండ ఉసరవిల్లున్నది, అది ఎత్తలేకపోతున్నామని. స్వామి వెళ్ళి చూశాడు. చూసి ఇలా ఎడం చేయి పెట్టి పైకి తీసి పిలిచాడు. వెంటనే ఎప్పుడైతే స్వామి చేయి తగిలిందో ఆ ఊసరవిల్లికి, ఉత్తమ శ్లోక కరాభిపృష్టమనగా భగవాను యొక్క హస్తస్పరిశ లభించగానే ఆ రూపం పోయింది. దానికి కాచినటువంటి స్వామి చెప్పినటువంటి 24 ఇంకా క్యారెట్ అంటారే బంగారం అలాంటి చామీకర చారు వర్ణం వచ్చేసింది. మంచి బంగారు రంగు అలంకారములు, ఆభరణములు, వస్త్రములు ధరించింది. స్వామి చూశాడు. తస్య జనేషు విఖ్యాపయితం, తన దాని యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటాలని నీవెవరు? నీవెవరో మహాభావులుగా కనిపిస్తున్నావు. నీ దివ్యమైన రూపం చూస్తే చాలా దేవోత్తములుగా కనిపిస్తున్నావు. ఈ అవస్థ ఎందుకు పుట్టావు, ఏ పొందావు, ఏ పాపం చేశావు చెప్పమన్నారు. చెప్పమంటే ఆయన చెబుతున్నాడు, అయ్యా నృగో నామ నరేంద్రోహం, నేను నృగుడని ఒక రాజుని, ఇక్ష్వాకు యొక్క కుమారుణ్ణి. దానేష్వాఖ్యాయమానేషు ఎదితే కరమస్పృశం, అంటే దాన ప్రశంసలు చెప్పవలసి వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ కర్ణుడనేటువంటి వాణ్ణి, కర్ణము చెవులకు ఎప్పుడైనా కానీ నా పేరు వినపడి ఉంటుంది. నృగుడు నృగుడని నా పేరు వినుంటారు. కిన్నుతే అవిదితం నాథా, నీకు తెలియదా నా దానము, నా చరిత్రానికి తెలుసును, కాని అయినా నీవు అడిగేవు కనుక చెబుతున్నాను. ఈ భూమి మీద ఎన్ని ఇసుక రేణువులున్నాయో, ఆకాశములో ఎన్ని నక్షత్రములున్నాయో, ఆకాశము నుండి ధారలు పడినప్పుడు వర్షధారలు ఎన్నున్నాయో, అన్ని గోవులను నేను దానం చేశాను. అన్ని గోవులను దానం చేసి నేను పయస్విని ఎలాంటి గోవులను దానం చేశాను, మంచి పాలిచ్చే ఆవుల్ని, బాగా ఇంకా యవ్వనములో ఉన్న ఆవుల్ని, మంచి పోటు అవి తాపు లేనటువంటి ఆవుల్ని, కపిలవర్ణము కలిగిన ఆవులని, బంగారు కొమ్ములు అమర్చి న్యాయార్జితముగా నేను సంపాదించిన వాటిని, వెండి గురజలు పెట్టి వాటికి డెక్కలకి వెండి పెట్టి దూడలతో కూటిన వాటిని, పట్టుబట్టలు మాల్యములు వేసి మంచి అలంకరింపబడిన బ్రాహ్మణులకి, గుణము శీలము గల బ్రాహ్మణులకి, కుటుంబము కలిగి కుటుంబ భారమును భరించలేకుండా బాధపడుతున్న వారికి, సత్యమును వ్రతముగా ధరించిన వారికి, అంటే ఎవరికి దానమివ్వాలో చెబుతున్నాడు, ఎటువంటి గోవులను దానమివ్వాలో చెప్పాడు, అవి రెండు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అందుకు చెబుతున్నాడు. నేను ఇలాంటివి ఇచ్చాను గొప్ప కోసం కాదు, మనం దానమిస్తే పనికి మాలిన వాడికి పనికి మాలిన ఆవుని దానం ఇచ్చేస్తాం. వాడు పుచ్చుకున్న ఇంటి వాడు తగడు, ఇవ్వడానికి ఇత్తగదు. అటు గోదానం చేశామండి అంటే గోదానం వాడి ఇంటి దాకా వెళ్ళదా గోవు, అటువంటి గోవులు ఉంటాయి. అటువంటి తపశ్రుత బ్రహ్మ వదాన్యవధ్య తపశ్శాలులు, వేదాధ్యయన సంపన్నులు, గాయత్రీ జపపరాయణులు, వదాన్యులు అయినటువంటి ఉత్తములైనటువంటి బ్రాహ్మణులకి, వారు కూడా ముసలివారు గారు యువకులైనటువంటి వారికి నేను ఇచ్చాను. అవే కాకుండా వారు మళ్లీ ఆవుల్ని పోషించుకోలేరేమని వారికి భూ, హిరణ్య, ఆయతన, అశ్వ, హస్తి, కన్య, దాసి, తిల, రూప్య, శయ్య, ఇంట్లో అవసరమైన సరుకులు, అవసరమైన భూమి అన్నీ ఇచ్చాను. వారికి అంతేకాదు వస్త్రాలు, రత్నాలు, పరిచ్ఛేదములు అన్నీ ఇచ్చాను. నేను అవి చేస్తూ
చాలా యాగాలు చేశాను, చాలా హోమాలు చేయించాను. చేస్తుండగా ఒకనాడు ఏమి జరిగింది, ఒక బ్రాహ్మణుడికి నేను దానమిచ్చినటువంటి ఒక గోవు తప్పిపోయి అది వచ్చి మా గోవుల్లో కలిసిపోయింది. కశ్చిద్ ద్విజముఖ్యస్య భ్రష్టా గౌహు మమ గోధనే సంపృక్త. ఆ ఆవు మా దానిలో కలిసిందని నాకు తెలియదు. ఆ ఆవుని మళ్లీ మర్నాడు మరొకటికి దానం ఇచ్చేశాను, అది మావే అనుకోని. తా నియమానాం తత్స్వామి దృష్ట్వా ఉవాచ. దాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు ఈ బ్రాహ్మడు. అంతకుముందు ఎవడికి దానం ఇచ్చానో ఆ బ్రాహ్మడు అడ్డంగా వచ్చాడు, వచ్చింది నా ఆవన్నాడు. వీడు పట్టుకెళ్తున్నవాడు నా ఆవన్నాడు. వీడు నాకు నృగుడు ఇచ్చాడన్నాడు. ఇద్దరు వివాదపడుతున్నారు. ఇద్దరు ఎవరిది వాడికి పాపం నిజమే నిజముగా ఎవరిది వారిదే, వాళ్ళిద్దరు వివాదపడుతున్నారు. అప్పుడు తిన్నగా నువ్వు నాకిచ్చావు, వీడు అపహరించాడు అని వాళ్ళిద్దరు ఫిర్యాదు చేశారు. ఇద్దరిని నేను ప్రార్థించాను, స్వామి చాలా కష్టమైన ధర్మకృత్యంలో పడ్డాను నేను, కాబట్టి ఈ ఆవుని మాత్రం మీరు ఇవాళ ఈయనకి దానం ఇచ్చేశాను. నాకు తెలియదు మీ ఆవుని మా దానిలో పడ్డదని, కాబట్టి మీకు ఒక 100,000 గోవులు ఇస్తాను, ఇంతకంటే గొప్ప గోవులు ఇస్తాను, ఈ ఆవుని మాత్రం మీరు వదిలేయండి. అంటే నేను తప్పు చేశాను, తెలియక తప్పు చేశాను, నన్ను ఉద్ధరించండి, నరకంలో పడిపోతాను. ఒక బ్రాహ్మణుని ఆవు తప్పిపోయి మన గోవులలో కలిస్తే మనకు తెలియక దానం చేసిన తప్పే, తొడదు మహాపాపం నాకు అని చెప్పాడు. అంటే ఈయన, అయ్యా నాకు ఆ గోవే తప్ప మరో గోవు అక్కర్లేదన్నాడు ఆయన అనేసి ఆయన వెళ్ళిపోయినాడు. నాణ్యద్గవామప్యయుతమిచ్చామి అన్నాడు మరొక ఆయన. నాకు మీరయ్యా 1,00,000 ఆవులు ఇచ్చినా ఇయ్యావేదప నాకు అక్కర్లేదు అన్నాడు రెండో ఆయన. ఏం చేస్తాడు ఈయన, మరి ఆ వివాదం పరిష్కరించలేకపోయినాడు. కొంతకాలానికి మృత పరమమాయయా దేవా దైవవశాన్నీత తద్వదామి తవాగ్రత. తరువాత కాలయోగము చేత నేను చనిపోయిన తరువాత యామ్యైర్దూతైర్ నీతో యమక్షయం, యమలోకానికి తీసుకెళ్ళిపోయాను. అక్కడ యముడు అడిగాడు, పూర్వం త్వం అశుభం భుంక్షే కుతాహో నృపతే శుభం. అయ్యా నువ్వెన్నో దానాలు చేశావు, గొప్ప పుణ్యం చేశావు, కానీ ఇదిగో ఆవు బ్రాహ్మణుడి ఆవు తప్పిపోయి నీ ఆవులో కలిస్తే ఆవు నీదనుకో దానం చేసేవి, ఇది పాపం. నువ్వు పుణ్యం ఫలం అనుభవించాలి, పాపం ఫలం అనుభవించాలి, ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. ఏమిటి అంటే పాపం చేసి పుణ్యం చేస్తే ఈ పుణ్యం ఆ పాపాన్ని మైనస్ చేస్తుందని మన వాళ్ళ ఉద్దేశం పోదుట. పుణ్యఫలం పుణ్యఫలం అనుభవించాలి, పాపఫలం పాపఫలం అనుభవించాలి. ఒకరికి మంచి ఐశ్వర్యం ఉంటుంది, అజీర్ణ వ్యాధి ఉంటుంది, వాడికి తినడానికి కావలసిన అన్నం ఉంటుంది, కానీ తినడానికి వీల్లేదు, రెండు పూటల భోజనం మానేశారండి అంటాడు. ఏమిరా డబ్బులేక కాదు, ఇంటి నిండా కావలసినంత ఉంది, తినడానికి ఉండదు. ఏమయ్యా అంటే ఇది వెనక చేసుకున్న పాపఫలం, ఇది చేసుకున్న పుణ్యఫలం, కాబట్టి రెండింటినీ అనుభవిస్తాడు. ఆ మాదిరిగానే ఈయన యమధర్మరాజుడిగా, అయ్యా నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు, ముందుగా పాపఫలం అనుభవిస్తావా పుణ్యఫలం అనుభవిస్తావా అని అడిగాడు. నాంతం దానస్య భవత, నీవు చేసిన దానాలకు అంతం లేదు, పశ్యే లోకస్య భాస్వత, సూర్యలోకములను పొంది నీవు అనుభవించగినంత గొప్ప పుణ్యం గలవాడివి, కాబట్టి నువ్వేది అనుభవిస్తావంటే అయ్యా ముందు పాపఫలమే అనుభవిస్తానన్నట్ట. అంటే సరే అయితే నీవు కేవలముగా ఒక ఊసరవిల్లివై నీవు భూమిలో పడి ఉండువుగాక అని వదిలేశాట యముడు. అప్పుడు స్వామి నాకు ఎప్పటికైనా మళ్లీ దీనికి మోక్షం ఉంటుందా అంటే భగవాను యొక్క స్పర్శనం వలన నీకు మళ్లీ మోక్షం కలుగుతుందన్నాడు యముడు. స్వామి నీ దాసుడు వీడు, నీవు బ్రహ్మణ్యుడివి, అటువంటి నిన్ను గురించి నాకు జ్ఞానం లేక ఇంతకాలం కొండచిలువనే ఒక ఊసరవిలనై పడి ఉన్నాను. ఈనాడు నా అదృష్టం వల్ల నీవు నా కంటికి గోచరమైనావు. యోగేశ్వరుడు వేదములనే దృష్టితో చూచినా గోచరము కాని నీవు, నిర్మలమైన యోగాభ్యాసము చేత పరిశుద్ధమైన హృదయములలో కూడా గోచరము కాని నీవు, కేవలము దుఃఖములతో కుంగిపోయి అంధవుడిన స్మృతి లేకుండా పడి ఉన్నటువంటి నాకు దీనిలో నీవు దయచేసి కనిపించావంటే నాకు ఇంతకంటే ఏమున్నది. దేవా దేవా నారాయణ హృషీకేశ స్వామి నన్ను అనుగ్రహించు, నన్ను దేవగతికి వెళ్ళమని అనుగ్రహించు. ఎత్రక్వాపి సదశ్చేతో భూయాన్ మీద తత్పదాశ్రయం, నేను ఎక్కడుండని నాకు ఒక్కటి వరమి, ఎక్కడున్నా నీ పాదముల మీద నా మనసు చెదరకుండా నిలిచేలా అనుగ్రహించు అని స్వామికి నమస్కరించి స్వామి పాదములను స్పృశించి తన శిరస్సుతో ఆయన ప్రదక్షిణము చేసి ఆయన అనుమతిని పొంది విమానమునెక్కి వారు చూస్తుండగా దేవలోకానికి వెళ్ళిపోయినాడు. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు, అయ్యా చూశారా రాజులారా, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నట్టు స్వామి వీళ్ళకి పాఠం చెప్పడం కోసమని కృకలాశాన్ని బయట తీసి పడేశాడు. దుర్జరంబత బ్రహ్మస్వం భుక్తం అగ్నేహమనాగపి. బ్రాహ్మణుడి యొక్క సొత్తు మాత్రం ఎప్పుడు పొరపాటునైనా కలిసిందంటే బెంగపడండి,
అది ఎప్పుడు జీర్ణమయ్యేది కాదు. తేజీయసోపి, ఎంత శక్తి గలవాడికైనా సరే, పెద్ద దానములు చేసిన వాడు, మహాపుణ్యశాలి అయిన వాడికి కూడా కాదు కాదు. అగ్నిహోత్రానికైనా సరే, అది బ్రాహ్మణస్వం, బ్రాహ్మణ సొత్తు, దాని లోపల జీర్ణము చేసుకోలేదు. మీరు రాజులైన వారు, మేమే ప్రభువులమైన అహంకారముతోనున్నవారు, పొరపాటుగా గాని వారి సొత్తు తింటే, వారి సొత్తు తమకు కలిస్తే వారు చాలా పాపం అనుభవిస్తారు. నా అభిప్రాయంలో ఏది విషము అంటే హాలాహలము విషమంటారు లోకమంతా, కానీ అది విషమని నేను అనుకోను. అంటే దానికి ప్రతిక్రియ ఉంది. ఆ విషము ఒకవేళ కానీ తాగితే దానికి మళ్ళీ వెంటనే రెమెడీ ఉంది. కానీ బ్రహ్మస్వం హి విషం ప్రోక్తం, బ్రాహ్మణుడి యొక్క సొమ్ముని కాని మనం తిన్నామా, దానికంటే విషము లేదు, దానికి ప్రతీకారము లేదు. హినస్తి విషమత్తారం అగ్ని రద్భి ప్రశామ్యతి, కులం సమూలం దహతి బ్రహ్మస్వారణి పావక. విషము తిన్నవారినే చంపుతుంది. అగ్ని కాలుస్తుంది కాని నీళ్లు జల్లితే ఆరిపోతుంది. కాని బ్రాహ్మణ సొత్తు అనేటటువంటిది మాత్రము ఒక్కడిని, ఆ పొందిన వాడిని కాకుండా వంశమునంతని నశింపజేస్తుంది. కాబట్టి బ్రహ్మస్వం, బ్రాహ్మణుడి యొక్క సొత్తు మనకు తెలియకుండానైనా మనకి కలిస్తే త్రిపురుషములు, మూడు పురుషుల వరకు అది వారి యొక్క అనర్థమును కలిగిస్తుంది. అది బలాత్కారంగా కాని వాడిది అపహరించి తింటే 10 పూర్వల తరువులు, 10 తర్వాత దశ పూర్వాన్ దశాపరాన్ నాశనం చేస్తుంది. తెలియకైతే 3 పురుషాంతరాలు, తెలిసి బలాత్కారంగా అనుభవిస్తే మొత్తం 21. కాబట్టి రాజులారా, ఐశ్వర్యమున్నదని అహంకారం పొందకండి. మనం ఇక్కడ ఉన్నటువంటిది ఐశ్వర్యము సుఖమును అనుభవించడానికి. ఈ సుఖమును అనుభవించకుండా దుఃఖాన్ని తెచ్చుకోకూడదు. ఎవరైనా ఒక బ్రాహ్మణుల యొక్క సొత్తు పోయి వారు ఏడిస్తే, వారి ఏడ్చినటువంటి నీటి బొట్ల వల్ల ఎన్ని రేణువులు భూమిలో తడిస్తే అన్ని సంవత్సరములు వారు కుంభీపాక నరకములో ఉంటారు. అంచేత ఎప్పుడూ కూడా తాను శక్తి కలిగినటువంటి రాజు ఎప్పుడు తానిచ్చినది కాని, పైవారిచ్చినటువంటిది కాని, బ్రాహ్మణులకు వారికి ఇచ్చినటువంటి దానిని హరించకూడదు. దానిని కాని హరిస్తే 60,000 సంవత్సరములు పేడలో పురుగై ఉంటాడు అని ఈ విధముగా చెప్పి చాలా ఆ బ్రహ్మస్వముకు ఉండేటువంటి గొప్పతనాన్ని మృగచరిత్ర వల్ల చెప్పి, బ్రాహ్మణార్థో హ్యపహృత హర్తారం పాతయత్యథ అజానంతమపి శ్యానం మృగం. మృగుడు తెలియకుండా తన కలిసిన ఆవుని దానం చేస్తే ఎంత వచ్చిందో. కాబట్టి ఎప్పుడు తెలిసి కాని తెలియక కాని వారి యొక్క సొత్తుని మనం అనుభవించకూడదు అని చెప్పి అప్పుడు ఆయన మళ్లీ తమ మందిరంలోకి వెళ్లిపోయినాడు ద్వారకలో. తరువాత బలరాముణ్ణి సందేశం పంపిస్తున్నాడు ఒకసారి మన గోపికల దగ్గరికి. అప్పుడు స్వామి స్నేహితులందరూ పాపం ఎంతో కాలం ఉన్నాడు బలరాముడు అక్కడ, కృష్ణుడు మరి వెళ్ళడు, అదొక్కటి ఆయన గొప్పతనం. పాపం ఉద్ధవుని పంపించాడు, ఇవాళ బలరాముడు వెళుతున్నాడు కానీ ఈయన వెళ్ళడు. బలరాముడు మనం చూడాలని ఉందన్నట్ట ఆయనంతటా ఆయనే. సుహృద్దిదృక్షు ఉత్కంఠ, ఆయన మళ్ళీ నందగోకులానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అయ్యా బలరాముడు ఉండి వెళ్ళాడు కదా, అందరికీ వెర్రి ప్రేమ బలరాముడు కృష్ణుడు అంటే ఎంతో అంతే వాళ్ళందరికీ. అందరూ చాలా ఆదరంతో వచ్చి కాగలించుకున్నారట, ఓ ఎంతో ఆనందించారట. వెళ్ళి తల్లిదండ్రులు ఇద్దరికి నమస్కారం చేశాడు. అయ్యా నాయనా ఎన్నాళ్ళకు వచ్చావయ్యా, నీ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు, ఆయన ఆలింగనము చేసుకున్నారు, పెద్దలందరినీ ఆయన నమస్కరించాడు, తన వయస్సుతో ఉన్న వయసులో ఉన్నటువంటి స్నేహితులందరినీ చాలా శ్రాంతముగా కూర్చొని మాట్లాడాడు. అందరూ వచ్చి కూర్చొని, ఎలాగున్నాడు కృష్ణుడు, ఎప్పుడైనా మమ్మల్ని స్మరిస్తున్నాడా, ఆ కౌన్సిల్ని అదృష్టం బాగుంది, కౌన్సిల్ని చంపేశాడు స్వామి, అందరూ ఆనందంగా ఉన్నారా, అందరినీ స్మరిస్తున్నాడా అని ఈ విధముగా వారు అనేకమైనటువంటి చెబుతూ ఉంటే ఇల్లు గోపికలకి మాత్రము దుఃఖం. అందరూ బాగా అడుగుతారు కానీ గోపికల కృష్ణుడి కథ ఎత్తేసరికి వాళ్ళకి చాలా మనసు లోపల మండిపోతుంది. ఇంత ప్రేమ చూపించి, ఇన్నాళ్ళు మనల్ని రమింపచేసి, మన చేత ప్రేమించబడి వదిలేసి మళ్ళీ మన ఊసే లేకుండా వెళ్ళిపోయినాడే, ఎంత దుర్మార్గుడు అని లోపల కష్టంగా ఉంటుంది. చాలా ఆశ్చర్యమైన సన్నివేశం అది మాత్రం కృష్ణుడిది. ఆయన అందుకే స్వామి, ఆయన అర్థం కాడెవరికి, ఆయనకి ప్రేమందో తెలియదు, ద్వేషముందో తెలియదు, ఏమీ తెలియదు, అభిమానంగా ఉన్నట్టే ఉంటాడు. ఎదురుగా వెళితే మంచి మందహాసంతో ప్రకరిస్తాడు. వదిలేశాడా మరంతే, మరేమనుకుంటారు అని వీళ్ళంటారు. కిన్నస్తత్ కథయా గోప్య, ఎందుకంటే కృష్ణుడు అడుగుతారు ఎందుకు మనకి, ఆయనకి ఎవరి సంబంధం, వదిలిండి. కథ కథయతాపరాహ, మరో మాట మాట్లాడుకుందాం, ఏం లేవా మాటలు బలరాముడితో, ఎందుకు ఆ కృష్ణుడి ప్రసంగం. యాత్యస్మాభిర్వినా కాలహ యది తస్య తథైవనః, మనం లేకుండా ఆయనకి కాలం గడిస్తే ఆయన లేకుండా మనకి మాత్రం గడవదు ఏమిటి, ఆయనకి మన ఊరు ఈ ఊరికి ఆ ఊరు అంతా, ఊరికి ఊరు అంతే అని మాట్లాడుతున్నారట పిల్లలు. మాట్లాడుతూ ఉండి ఆ బలరాముడి దగ్గరగా వచ్చి కూర్చొని బలరాముడిని స్పృశిస్తూ అనేకమైనటువంటి కృష్ణ ప్రసంగాలు వారు వీరు చేస్తూ ఉంటే
ఆయన కృష్ణుడి సందేశాలతో మనంసలం చెప్పి కృష్ణుడు మిమ్మల్ని అలా అడగమన్నాడమ్మా, మీరు సుఖముగా ఉన్నారు అడగమన్నాడని ఎన్నో ఆయన వారి సందేశములు చెప్పి వారి హృదయములను ఆకర్షించేటువంటి చెప్పి అక్కడ సందేశై హృదయంగమై సాంతయామాస గోపికలను చాలా రమింపజేశాడట. 2 మాసాలు ఉన్నట్ట, చైత్ర వైశాఖ మాసాలు 2 మాసాలు ఉండి రాత్రి వేళ పాపం ఆ గోపికలు ఇన్నాళ్ళు కృష్ణునితో కలిసి అప్పుడప్పుడు యమునా తీరంలో విహరించేవారు, వాళ్లతోటి మళ్లీ అలాగే తాను కూడా వెళ్లి యమునా తీరంలో వారితో కలిసి ఆ వెన్నెలలో ఉండి ఆనందిస్తూ ఉండేవారట. ఒకనాడు వరుణ ప్రేషిత దేవి వారుని, వరుణుడు పంపించినటువంటిది వారుని అంటే మద్యం, అది ఒక చెట్టు త్వరలోంచి కిందకి పడ్డది. ఆ వనమంతా దాని వాసన వచ్చేసింది. ఆ మధుధార యొక్క మద్యం యొక్క వాసన అడివంతా వ్యాపించేసింది. బలరాముడు దానిని ఆగ్రహించాడు. వాసన ముందు తగిలితేనే ఆకర్షించేస్తుంది ఆ మద్యానికి ఉన్న గొప్పతనం అది. తర్వాత తాగాలి, అంత తర్వాత సంగతి చూద్దాం. కొన్నాళ్ళు వాసనకు అలవాటు పడితే బాగుంది అనిపిస్తుంది. అలాగే బలరాముడు కూడా దానికి లొంగిపోయినాడు. సరే ఆ వాసనకి కొంచెం అలవాటు పడి అందరితోటి గోపికలతో కలిసి ఆ వరుణి పానం చేశాడట స్వామి. అందుచేత ఈయనకి బలరాముడికి అలవాటు ఉంది. ఈయన మదిరాపాన లోలుడు. ఈయన రేవతి అనే భార్య కూడా ఆ మదిరాపానం చేస్తుందో ఏమిటో తెలియదు. మనకి మాహుడు చెప్పాడు ఆ మాట. ఇద్దరు ఒకే పాత్రలో పెట్టుకుని ఆమె అవతల నుంచి తాగుతూ ఉంటే, ఈయన ఇవతల నుంచి తాగుతూ ఉంటే ఆమె చూపులు ఆమె ముఖము ఆ మద్యములో ప్రతిబింబిస్తే ఆ ప్రతిబింబించిన మద్యములో ప్రతిబింబించిన రేవతి వదనముల ముఖములో ఉన్న నేత్రములను చూస్తూ ఆమె స్పృశించినటువంటి వదిలిపెట్టినటువంటి ఆ ఉచ్ఛిష్టమైనటువంటి మధువు తాగి ఆనందిస్తాట బలరాముడు అని చెప్పాడు ఆయన. అందుచేత రేవతి వదనోచ్ఛిష్ట అని మనకు ఒక శ్లోకం ఉంది మాఘంలో. ఆ విధమైనటువంటి వారుని లోలుడైనట్ట. ఇంకా వారందరితోటి కలిసి చాలా ఆనందంగా అక్కడ ఉన్నాడు ఆయన కొంతకాలం. ఈ విధముగా స్వామి ఉండి మంచి పూలమాలలు ధరిస్తూ ఆ రాత్రి వేళ మంచి మంచుతోటి నిండినటువంటి ఆ యమునా తీరములలో విహరిస్తున్నాడు. ఒకనాడు ఆ యమునా నదిని జలక్రీడలాడతాం రమ్మన్నట్ట యమునే స్వామి. స ఆజుహావ యమునాం జలక్రీడార్థం. దగ్గరికి రమ్మన్నట్ట దూరంగా ఉందిట, ఊరికి దూరంగా పాయ వేస్తే యువతలుడు కావాలి ఈయనకి. మామూలుగా అప్పుడప్పుడు బెడ్ మారిపోతూ ఉంటుంది, ఒప్పుకోలేదు రమ్మన్నట్ట. రాలేదు, నది వస్తుందా అంటే వాళ్ళకి అలాంటి శక్తి ఉండేది కనుక రావాలి. నా మాట విని రాలేదు కనుక అని తన నాగలి వేసి కుపితో విచకరష, కోపంతో ఒక్కసారి నాగలి వేసి యువతలుడికి లాగేట. పాపే నువ్వు పాపాత్మురాలా, నా మాట విని నేను పిలిచినా కానీ నువ్వు రాలేదు కనుక నాగలి చివరితోటి నిన్ను 100గా పాయలు చేసి చేస్తానని దానిని అనేక రకములుగా దేశమంతా పారేలాగు రకరకములు అయిపోయిందిట. యమున అనేకమైనటువంటి పాయలుగా పారుతుందిట. వెంటనే భయపడిపోయింది, పాదముల మీద పడ్డది. స్వామి స్వామి, నీ పరాక్రమము తెలియదు నాకు, క్షమించవలసింది. నీవు కేవలము నీవు సాక్షాత్ పరాత్పరుడివి, నన్ను ఎరగకుండా నా ఎందు నీకు ప్రపన్నురాలని నేను, నన్ను విడిచిపెట్టి నన్ను క్షమించవలసింది అని చెప్పి యువతలొడ్డుకు వచ్చేసిందిట. దానిలో తన భార్య స్త్రీలందరూ గోపికలందరితో కలిసి భార్యలు కాదు గోపికలతో కలిసి జలక్రీడలాడి స్వామి ఒడ్డుకొచ్చాడు. తన మామూలు నల్లటి బట్టలు ఆభరణములు ధరించాడు, ధరించి ఉన్నాయట. ఇప్పటికీ అద్యాపి దృశ్యతే రాజన్ యమునా కృష్ణవర్తమన బలస్య అనంత వీర్యస్య వీర్యం సూచయతీవా. అందుచేతే ఇప్పటికీ కూడా ఒక ఆ స్వామి అలంకరించినటువంటి ఆ బంగారు స్వర్ణమయమైనటువంటి ఒక మాల దానికి మెళ్ళో సమర్పించాట యమునకి. ఇప్పటికీ కూడా యమునలో బంగారు ఛాయలాగు ఉంటుందిట, ఆ నల్లటి దానిలో బంగారు ఛాయలాగు ఆనాడు బలరాముడు ఇచ్చినటువంటిది. అది ఇచ్చి ఆయన నాగలి గీత అలా ఎలా ఉందో అలాగా ఒక బంగారు ఛాయలాగు స్వర్ణలేఖలాగు భాషిస్తూ ఉంటుంది. అది ఇప్పటికీ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది అని మధురా నగరములోంచి మళ్లీ వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత కరూష దేశమునకు రాజొకడు, ఆయన పేరు కూడా వాసుదేవుడే. ఆయన పెట్టుకున్నాడు పేరు వాసుదేవుడని. వాడు వాసుదేవుడు, ఆయన పేరు వాసుదేవుడే, నా పేరు వాసుదేవుడు. వీడు పౌండ్రక వాసుదేవుడు అంటారు, అంటే కాశీదేశపు రాజు. ఆ పౌండ్రకుడని ఆయన కాశీదేశపు రాజు, కరూష దేశం అన్నారు దానిని. వాడు కృష్ణుడికి కబురు పంపించాడు, త్వం వాసుదేవ, నీ పేరు వాసుదేవుట, నువ్వేదో జగత్తుకంతకి ప్రభువి సర్వలోకేశ్వరుడు అవతరించారని అందరూ అంటున్నారు, ఎవరో పసివాళ్ళందరూ కలిసి నిన్నేదో స్తోత్రాలు చేస్తుంటే నిజమేని నమ్ముకుంటున్నావు నువ్వు, నువ్వు కాదు నేను వసుదేవుణ్ణి అని కృష్ణుడికి కబురు చేసి ద్వారకలో ఒక బాలుడుగా లీలగా నీవేదో పెద్ద మాటలు చెప్పి ఉంటున్నావు కనుక నీవు నీ వాసుదేవ బిరుదును వదిలేసుకోవలసింది అని కబురు పంపించాడు.
అంటే ఈయనక నేనే వాసుదేవుణ్ణి, నేనే ఈ లోకంలోకి అవతరించిన వాసుదేవుణ్ణి, మరొకడు లేడు. నీవు కేవలముగా అబద్ధాలు పేరు పెట్టుకున్నావు, నీవు ఏవి మా చిన్నారు చూసినా అవన్నీ తీసిమన్నాడు. విన్నాడు. ఇవన్నీ ఎవడు పౌండ్రక వాసుదేవుడు, అసలు వాసుదేవుడి కబురు పంపించాడు. తానే అసలు వాసుదేవుణ్ణిని, నువ్వు పెట్టుకున్నావన్నీ కృత్రిమములని, నీకు ఆ పేరు పనికిరాదు, నీ బిరుదులు పనికిరావు కనుక తీసేయన్నాడు. విన్నారు. విని ఉగ్రసేనాదులందరూ వీరి తాతగారు వారంతా నవ్వారట గట్టిగా. నవ్వగానే ఉవాచ దూతం భగవాన్, ఆయన కృష్ణ భగవానుడి దగ్గర దూతని పంపించాడు పౌండ్రక వాసుదేవుడు. విని ఉత్రే ఉత్స్రక్ష్యే మూఢా చిహ్నాని యైస్త్వమేవం వికత్సే. సరే అలాగే వదిలిమన్నావా, వదిలేస్తాను, పొద్దున స్వామి కథ చెప్పారే, వదిలిమంటావా, వదిలేస్తానన్నట్ట అని ముఖంతదపిధాయాజ్ఞ కంక గృధ్ర వళయర్వృత శైష్యసే హతస్తత్ర భవితా శరణం శునా. అబ్బాయి జాగ్రత్త, ఆ చక్రం కాని వదిలేశానంటే అక్కడ మీరు పడిపోతే కాకులు గద్దలు అవి మిమ్మల్ని కొరికేస్తాయి, నేల మీద పడి ఉంటారు అని ఆక్షేపం కబురు పంపించేట. సమంగా పట్టుకెళ్ళంతా చెప్పాడు. వెంటనే వాడికి కోపం వచ్చింది. కృష్ణునికి చికాకు వేసి ఈయన కూడా రథం ఎక్కి కాశీకి వెళ్ళాట. ఈయన వస్తున్నాడని తెలిసి పౌండ్రక వాసుదేవుడు కూడా యుద్ధానికి సిద్ధపడి అక్షౌణీలతో ఎదురుగా వచ్చాట. ఈ పౌండ్రకుడిది కరుష దేశము, పక్కని కాశీ దేశపు రాజు ఈయనకి మిత్రుడట. ఆ మిత్రుడు ఈయనకి పార్ష్ణిగ్రహం అంటే వెనక సహాయంగా బలంగా వచ్చాడు. ఆయన మూడు అక్షౌణీల సైన్యం ఇద్దరూ కలిసి కృష్ణ భగవాను ఎదురించడానికి వచ్చారు. స్వామిని చూశారు. ఈయన శంఖము చక్రము కత్తి గద శార్ంగము శ్రీవత్సం మొదలైన వాటితో ప్రకాశిస్తూ కౌస్తుభమణితో ప్రకాశిస్తూ రథమునందు కూర్చొని ఉన్నాడు. ఆయన్ని చూసి చూడగానే ఆయన శూలైర్ గదాభి యథా నటం రంగగతం విజహాస భృశం హరిహి. యువతలు ఈయనలాగున్నాడు, సమంగా ఆయన అదే వేషంలో వచ్చాట. అవతల పౌండ్రక వాసుదేవుడు చూశాడు. ఆత్మనాతుల్య వేషం, తనతో సమానమైన వేషం, కృత్రిమమైన వేషం. ఒక రంగస్థలములో అసలువాడి వేషం వేసుకోవచ్చు, వేషం వేసిన వాడు ఎలాగుంటాడు అలాగే కనిపించాడు. ఆయన నవ్వొచ్చింది స్వామికి. నవ్వొచ్చి కొట్టాడు. ఎవడు వాడు? పౌండ్రక వాసుదేవుడు ఈ స్వామిని మన కృష్ణ భగవాను తన అస్త్రములతో కొట్టాడు. కృష్ణుడు కూడా వెంటనే తన ఆయుధములతోటి ఆ పౌండ్రక వాసుదేవుణ్ణి కొట్టాడు. ఈ విధముగా యుద్ధము జరిగింది కొంతసేపు. తరువాత దూతవాక్యముతోటి నన్నేదో అస్త్రాలు వదులుతానని కబురు చేశావుట, సరే నువ్వు వదలక్కర్లేదు, నేనే వదిలిస్తానులే, నీ పేరు ఇవాళతోటి పోతుంది అని ఈ విధముగా, ఒకవేళ కాని నేను యుద్ధంలో కాని ఓడించలేకపోతే అప్పుడు నేను శరణ పొందుతాను అని పౌండ్రక వాసుదేవుడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటే, స్వామి ఎందుకు లేరా అంత ప్రగల్భాలు అని ఒకసారి శిర అవృశ్య ద్రధాంగేన తన చక్రంతో వాడి శిరస్సు కాస్త ఖండించేసేట. కాశీపతి సహాయంగా వస్తే వాడి శిరస్సును ఖండించేట. ఈ విధముగా మిత్రుడితో కూడా పౌండ్రక వాసుదేవుని చంపి మళ్లీ ద్వారకాపట్నాన్ని స్వామి ప్రవేశించారట. ఆయన ఇతను ఆ పౌండ్రక వాసుదేవుడు, ఇందులో కథలో ఏమిటంటే సారం, పౌండ్రక వాసుదేవుడు కేవలము నటన కోసమని వేషం వేసుకునినా, అస్తవానం వాసుదేవుడు 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 అనుకున్నందువల్ల వీడికి వీడి ప్రాణం పోగానే ఆ భగవద్ధ్యానము చేత సమస్త బంధనములు పోయి సాక్షాత్ హరి యొక్క రూపమే రూపముగా గలవాడై ఆయనతో సాయుధ్యాన్ని పొందేశాట. ఈ పౌండ్రక వాసుదేవుడు ఎంత అదృష్టమో, ఇన్నాళ్ళు శత్రుత్వం పెట్టుకుని నేనే విష్ణువులు నేనే విష్ణువులు అనడం ఉపయోగించింది వాడికి. కాబట్టి మనం ఏ విధముగానైనా భగవాన్ని స్మరిస్తే ఆ స్మరించిన స్మరణ మనకి ఉపయోగిస్తుంది. తర్వాత కాశీపతి యొక్క పట్టపురాణులు కుమారులు వారందరూ కూడా తెలుసుకుని ఏడుస్తూ వచ్చారు. ఆయన కుమారుడు సుదక్షిణుడు. ఆయన తండ్రికి అన్ని కర్మలన్నీ చేసేసి ఆయన వచ్చి స్వామిని సమాధితో అర్చన చేశాడు మన కృష్ణ భగవానుడికి. అవునండి, అయ్యా ప్రీతో వివిక్తే భగవాన్ తస్మై వరమదాత్ భవ. స్వామి ఆయన వెళ్లి పరమశివుని గురించి తపస్సు చేశాట. సుదక్షిణుడు చేసి పరమశివుణ్ణి ప్రార్థించి, అయ్యా మా తండ్రిని చంపిన వాసుదేవుణ్ణి చంపడానికి నాకు ఏదైనా ఉపాయం చెప్పవలసిందన్నట. సరే చెబుతాను అలాగే అని, నువ్వు దక్షిణాగ్ని అని ఉంటుంది దానిని బాగా ఆరాధించు, బ్రాహ్మణుల చేత దాని లోపల హోమము చేయించి మంచి ఋత్విక్కులను చేసి అభిచార హోమము ఉంటుంది దానిని చేయించు, అది ప్రమథ గణములందరూ నీవు వరిస్తే వారు వస్తారు, వారి వలన నీవు భగవాను జయించవచ్చును అని చెప్పారట. చెబితే అలాగే అని చెప్పేసి అభిచార హోమం చేయించాడు. ఆ కుండంలోంచి ఒక మహాభయంకరమైనటువంటి మూర్తి బయలుదేరి వచ్చింది.
అది వచ్చి పద్భ్యాం తాళప్రమాణాభ్యాం పెద్ద తాటి చెట్లను తీసి కాళ్లతోటి భూమిని కదుతూ ద్వారక మీద వచ్చి పడ్డది. ఆ అభిచారములో పుట్టినటువంటి ఆ పురుషుడు వచ్చి ద్వారకని కాల్చేసి కృష్ణ భగవానుని చంపడానికి వచ్చేసరికల్లా చూసి అందరూ గాబరా పడిపోయినారు ద్వారకావాసులు. ఆ అగ్ని కార్చిచ్చుగా అని అంటుకుంటే మృగాలు ఎలా గాబరా పడతాయో అలాగే పట్టణంలో ఉన్న వారందరూ కూడా త్రాహీ త్రాహీ అని కేకలేస్తూ పరిగెత్తుకొస్తున్నారు. చూశాడు స్వామి, చూసి భయపడకండి అని చిన్న నవ్వు నవ్వాడు. సర్వస్య అంతర్బహిస్సాక్షి, ఎవరైనా అందరికీ లోపల వెలుపల కూడా ఉండి అందరినీ తాను చూస్తున్నటువంటి స్వామి కనుక భగవానుడు, ఆ వచ్చిన కృత్య ఎవరు, ఆ కృత్యలో ఉన్నవాడు తానే కనుక ఆ మహేశ్వరుని యొక్క కృత్య ఏదైతే ఉన్నదో తెలుసుకుని దానికోసం తన పక్కన చక్రానికి ఆజ్ఞ వేసేట వెళ్ళి చూడు ఏదో కృత్య వచ్చింది కానీ వెంటనే సూర్యకోటి ప్రతిభం కోటి సూర్య సమప్రభమైనటువంటి సుదర్శనం జాజ్వల్యమానంగా బయలుదేరి వచ్చి తన తేజస్సు దిక్కులన్నింటినీ కూడా ఆక్రమించి ఆ ముకుందాస్త్రమైనటువంటి చక్రము ఈ అగ్నిని కాస్త చల్లార్చేసింది. అది అయిపోయిన తరువాత ఆయన ఈ చక్రము దానితో ఆగకుండా తిన్నగా వచ్చి వారాణసి పట్టణాన్ని అంతని కాల్చేసింది. అప్పుడు ఆ వారాణసి పట్టణంలో ఉన్నటువంటి గోపురములు అట్టాలకములు అన్ని అయిపోయింది. అప్పుడు దగ్ధ్వా వారాణసీం సర్వం మళ్లీ వెళ్లి స్వామి హస్తములో చేరిపోయింది సుదర్శనం. ఈ విధముగా స్వామిని చంపుదామని అభిచార హోమములు చేసి ఎవరైనా ప్రయత్నం చేస్తే భగవంతుణ్ణి కాని భగవంతుని యొక్క భక్తులకు కాని అపకారం చేయాలని ద్రోహం చేయాలని కాని ఎవరైనా తలపెడితే అది తిరిగి వారికే అనర్థమై వారు చనిపోతారు అని ఎవరైతే దీనిని వింటారో వారికి సమస్త పాపములు ఉపశమిస్తాయి అని ఇక్కడితోటి పౌండ్రక వధ కాశీ విప్లోషము ఇవన్నీ అయిపోయినాయి. తరువాత కదా అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనమని మొట్టమొదటి వ్యాసుల వారు ప్రతిజ్ఞ చేసి చెప్పారు. వాస్తవం అత్ర వస్తు, దీనిలో మీరు తెలుసుకోబడుతూ ఉండేటువంటి వస్తువు ఉన్నదే, ఇది వాస్తవం, ఇది యథార్థము అని చెప్పారు. అలాగే వాల్మీకి కూడా ఏవమేత పురావృత్త వాఖ్యానం, ఇది జరిగింది అని వారు అన్నారు. కాబట్టి ఇందులో జరగని కథ లేదు, జరిగినదే, జరిగినది మన కోసమని జరిపాడు స్వామి. ఉపనిషత్తులలో వేదములలో ఉన్న రహస్యాన్ని మనకి స్పష్టంగా తెలియజేయడానికి వచ్చినవి భాగవతము రామాయణము. అందుచేత వీటిని ఉపబ్రహ్మణములు అని అంటారు. అందుచేత ఉపనిషత్తుల్లో ఏ రహస్యం ఉన్నదో ఆ రహస్యాన్ని వివరిస్తున్నాయి అని దానికి దీనికి సంబంధం ఉన్నది అని మనవి చేయడమే దాసుని యొక్క వారి అనుగ్రహం చేత పలకబడుతూ ఉండేటువంటి పలుకులు. అయితే ఇక్కడ మనకి ప్రాజ్యోతిషపురం అని పురము, దానిలో నరకుడు అనేటువంటి రాక్షసుడు, ఆయన తల్లి భూమి, ఆ భూమి కుమారుడైనటువంటి నరకుడు 16,000 మంది స్త్రీలను చెరబెట్టి తన అంతఃపురంలో ఉంచుకున్నాడు. ఆ ఉంచుకున్నటువంటి వాడు ఆయన బంధించి అందరినీ ఉంచాడు. ముందొస్తుంది కొంతమంది రాజులను కూడా బంధించాడు. ఈ స్త్రీలనే కాకుండా అనేక మంది రాజులను బంధించాడు, ఈ స్త్రీలను బంధించాడు. తర్వాత వారందరినీ తన చెరసాలలో ఉంచేశాడు నరకాసురుడు. వారిని విడదీసి అతన్ని చంపి స్వామి 16,000 స్త్రీలని తన్నీవే వరుడివిగా కావాలంటే పొందాడు అని కథ. ఇది మన శరీరాన్ని గురించిన ఒక కథ అని దాసుని భావన. ఎందుచేత అంటే మనకి సంబంధం లేదు అయి ఉండదని ఊహించి ఒక ఊహగా అది భగవద్ అనుగ్రహం వల్ల వాస్తవమైతే ఆనందిద్దాం, లేకపోతే తప్పు కాదు కనుక ఏం విచారించక్కర్లేదు. ఇది 17 దండెత్తాడని, అప్పుడు 18వ స్వామి దండెత్తి వెళ్లి వాడిని సంహరించాడని. అది 18వ సంపడం నరకాసుర వధ 18వ యుద్ధం. 17 యుద్ధాలలో స్వామి ఓడిపోయినాడు. ఇది చరిత్రలో ఏమిటిది అర్థం కాదు మనకింటే, పైభాగం కాదు ఇది, లోపల విషయమే. మన శరీరములో జీవుడున్నాడు, ఆ జీవునితో కూడినటువంటి శరీరం ఉన్నది. ఈ జీవుడు ఒకడు. శరీరమును విడదీస్తే 17 భాగాలు. ఈ శరీరమును విడదీస్తే ఈ 17 ఒకరిని చేరుస్తారు. అంటే 17 కలిపితే 8 అవుతాయి. ఆ 8 1 కలిపితే మొత్తము 9 అవుతాయి. కాబట్టి ఆ 9 2 18, ఆ 18కి వచ్చేసరికల్లా మళ్ళీ ఈ 9 అక్కడ 18కి మళ్ళీ వస్తుంది. ఈ 18 1 8 అంకె వేస్తే మనకి స్పష్టంగా తెలుస్తుంది, ఆ 1 7 కానీ మరొకటి కానీ కుదరదు. అయితే 1 8 ఉన్న రహస్యం ఏమి, మనకి అష్టాదశ పురాణములని పురాణములు 18, ఈశావాస్య ఉపనిషత్ మంత్రములు 18, గీత అధ్యాయములు 18, భారతము 18. దీని లోపల ఈ 18 ఉన్నది ఏమిటంటే 1 8 వీటి యొక్క తత్వాన్ని తెలుసుకోవటమే తెలియజేయడమే వీటి యొక్క పరమ ప్రయోజనమని. 8 ఏమిటి అంటే మనకి భగవద్గీతలో స్వామి నాకు 2 ప్రకృతులు ఉన్నాయి అని చెబుతారు. 1 పరాప్రకృతి,
ఒకటి అపరాప్రకృతి. పరాప్రకృతి అంటే జీవుడు, అపరాప్రకృతి అంటే కేవలం స్వరూపముతో మారుతున్నటువంటి సత్వరజస్తమగుణములు కలిగినటువంటి ప్రకృతి. ఇది ఏమిటిది అంటే భూమి ఆపహ అనిలహ అనలహ వాయు ఖం మనహ బుద్ధిరేవచ అహంకారైతీయమే భిన్నా ప్రకృతి రష్టధ అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం అని స్వామి చెబుతూ, నాకు ఎనిమిది ఉన్నాయ్యా అంటే పంచమహాభూతములు, తర్వాత బుద్ధి అహంకారము మనస్సు అనేటువంటి ఎనిమిది, నాకు బాహ్యమైనటువంటి రూపము, దీని లోపల ఉండేటువంటి నా రూపము మరొకటి ఉన్నది, అది జీవుడు. ఈ రెండింటి చేతనే విశ్వమంతా నిలబడి ఉన్నది అని రెండు నా ప్రకృతులు, నా ప్రకృతులు అనడం చేత తన ప్రకృతులు. ఇందులో ఆ ఒకరిని జీవుల్ని తీసేస్తే మిగిలిన వారిని కాని మనం కలిపితే వీరు ఏడే అవుతారు. ఇందుచేత అది ఎనిమిది ఇది ఒకటి, కాని పదిహేడు అంకెకి సరిపెట్టడానికి మనం చూసుకుంటే ఆ పదిహేడు లోపల మనకుండే పంచమహాభూతములు, ఇంద్రియములు ఏకాదశ పదకొండు, పదకొండు ఉన్నాయని పదిహేడు, పదిహేడు అయిపోతే అహంకారము బుద్ధి కలిపితే పదిహేడు అవుతాయి, పదహారు ఒకటి పదిహేడు అవుతాయి. కాబట్టి పదిహేనున్ను మూడున్ను అంటే పది ఇంద్రియాలు, ఐదేమో పంచమహాభూతములు, పదిహేను పదిహేనున్ను ఈ అహంకారము బుద్ధి మనస్సు అనే దానిలో మనస్సు బుద్ధి ఒకటే, రెండు ఒకే దాని యొక్క వ్యాపార భేదము చేత భిన్నత్వము, కాని బుద్ధి మనస్సు చిత్తము అనేటువంటి మూడు ఒకటే. ఈ అహంకారం అనేటువంటిది ఇక్కడుండేటువంటిది వేరు, అహంకారం అనే ప్రకృతి వికారములలో ఉండే అహంకారం వేరు, కనుక అహంకారములు వేరే లెక్క పెట్టుకుంటే పదిహేడు అవుతాయి. కాబట్టి ఈ పదిహేడు బాహ్యమైనటువంటి శరీరం యొక్క భాగములు. ఇంకా లోపల ఉండేటువంటి వాడు ఎవడు, రాజు, ఆయనే జీవుడు. ఈ జీవుడు ప్రాగ్జ్యోతిషములో ఉండేటటువంటి వాడు, అంటే ఆ ప్రాగ్జ్యోతిషం అనేటటువంటిది ప్రాక్ అంటే ముందుగా, జ్యోతిష అంటే స్వయం ప్రకాశమైనటువంటి వాడు, అంటే ఇంతకు ముందే తాను ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు భగవానుడు. ఆ భగవానుడితో చేరి ఉండి కేవలముగా తాని శరీరము చేత ఆవరింపబడి ఉండి తాను లోపల ఉన్నటువంటి భగవాను గుర్తించకుండా తన పేరు నరకుడు అయినాడు. ఇందుచేత ప్రాగ్జ్యోతిషములో నుండి కేవలము ఇతరమైనటువంటి వ్యామోహములతోటే ఉన్నాడు, కనుక వాడినేమో నరకాసురుడు పరిపాలిస్తున్నాడు అన్నాం. అందుచేత ఈ రహస్యం మనకు తెలియజేయడానికి పదిహేడు సార్లు వచ్చాడు, పదిహేడు సార్లు వచ్చాడు అంటే వీటినన్నిటినీ బాహ్యమైనటువంటి శరీరంలో ఉండేటువంటి ఇతరమైన వాటినన్నిటినీ జయించనిదే, తాను వాడిని జయించలేడు కనుక, భగవంతుడిని పొందలేడు కనుక, ఇన్నిసార్లు భగవంతుడు ఓడిపోయినాడు, భగవంతుడు ఓడిపోవడం అంటే వీడు వాడిని తెలుసుకోలేదు, వాడిని పొందలేదు. కాబట్టి వాడిని పొందడానికి పట్టుకుందికి వెళితే భగవంతుడు ఇన్ని లొంగ తీసుకోలేకపోయినాడు. వీడెంతసేపు దీనికి వశమై ఉంటాడో అంతసేపు భగవానుడు వీడికి వశము కాడు. అంటే భగవానుడికి వీడు వశము కాలేదా, వీనికి భగవానుడు వశము కాలేదా అంటే భగవంతుడే ఓడిపోతాడు మన దగ్గర. చేత మనం ఎంత గొప్పవాళ్ళం అహంకారంతో కానీ వెళ్ళామంటే లేడు లేడంటాడు. హిరణ్యకశిపుడు వెతుకుతూ లోకాలన్నీ వెతికితే వైకుంఠానికి వెళ్ళాడు లేడన్నాడు. ఈయన దగ్గర కనపడకుండా పోయిపోయి ఆయన పారిపోయినాడా, అది ఈయన చూడలేకపోయినాడా అంటే మన వైపు నుంచి చూస్తే ఆయనే పారిపోయినట్టు లెక్క, ఆయన వైపు నుంచి చూస్తే మనం చూడలేనట్టు లెక్క. కనుక నరకాసురుడు వెళుతున్నాడు కనుక దండెత్తి ఆయన నేను జయిస్తాను జయిస్తానని వెళితే జయించలేడు. నరకాసురుడు కదా, జరాసంధుడు కథలో ఆ విషయం మనం పొరపాటుగా కలిపేసుకున్నాం. నరకాసురుడిది 16,000 మంది ఏమిటి అని దాని భావనకి మనం చేస్తూ పక్కకు వెళ్ళిపోయినాను. అది జరాసంధుడు కదా, అది ఇదే కథ, ఆ విషయం అక్కడ మనం చేస్తాను. మళ్ళీ దానికి 18వ సారి జయించడం కథ చెప్తాను. ఇక్కడ ఇది 16,000 మందిని లోపల బంధించేడు ఏమిటి అని స్వామి చెప్పమన్నారు. అది ఇదే. ఇప్పుడు ఈ విషయమే మనకి ఎక్కడొచ్చినా కానీ శరీరము ఆత్మ పరమాత్మ ఈ మూడింటినీ కలుపుకోవాలి. శరీరము ఆత్మ పరమాత్మ అనేటువంటి వాటిల్లో ఈ శరీరము ఆత్మ అనే దానిలో ఈ 16,000 మంది అనేటువంటి దానికి ఈ స్త్రీలు బంధింపబడినారనే స్త్రీ శబ్దం ఎక్కడొచ్చినా జీవవాచకమని, భగవత్ శబ్దముగా ఉండేటువంటి వాడు కృష్ణ భగవానుడని, ఈయనని పొందడానికి ఈయన బంధింపబడినటువంటి వారికి 16,000 అంకె చేత వారు 16,000 కాదు, ఇన్ని రకములైనటువంటి వృత్తులతోటి కూడినటువంటి జీవులన్నమాట బంధింపబడిన వారు అని అర్థం. ఇదే ఇక్కడ 16,000 గోపికలు కాదు, భిన్న భిన్నములైన చిత్తవృత్తులు కలిగినటువంటి వారు నరకుని బంధంలో ఉంటారు. అట్టి వారిని విడదీసి సర్వేంద్రియ వ్యాపారములకు తాను విషయమవుతాడు. ఆ 16 అన్నవి చెప్పినప్పుడు ఎక్కడ వచ్చినా షోడశకల పురుష అని, షోడశకలుడు పురుషుడు అంటూ ఉంటారు మనకు ఉపనిషత్తులలో. ఇక్కడ షోడశ అన్నప్పుడు ఎక్కడ చెప్పినా మనకి పంచ ప్రాణవృత్తులని 10 ఇంద్రియ వృత్తులని కలిపి 15 చేసి 1 మనస్సు చెప్పి మనోవృత్తి చెప్పి మొత్తము 16 వృత్తులు అని లెక్క పెడుతూ ఉంటారు. షోడశకల అనగానే 10 మనస్సును 5 పంచ ప్రాణవృత్తులను మొత్తం 16. ఇవి సూక్ష్మ శరీరంలో కూడా ఉంటాయి. ఈ 16 కనుక షోడశకల పురుషోభవతి అంటారు. ఈ 16 వృత్తులు కూడా భగవత్పరముగా మళ్ళాలి, కాని భగవత్పరముగా మళ్ళవు, కేవలము భౌమమైనటువంటి, భౌమం అంటే భూమి కొడుకైన నరకుడు, కాబట్టి భౌమ విషయముగా ఉంటాయి.
కాబట్టి భౌమమైన వాటి చేత బంధింపబడి, అంటే నరకాసురుని చేత బంధింపబడి, అతని చేతనే అనుభవింపదగినవిగా స్వీకరించడానికి సిద్ధపడుతూ ఉంటే, భగవానుడు వచ్చి ఈ భౌముణ్ణి చంపి, అంటే భూమి కుమారుణ్ణి చంపి, ఆ సర్వ వ్యాపారములను తన విషయముగా స్వీకరించాడు. కాబట్టి 16,000 మందిని తాను భార్యలుగా చేసుకోవడం అంటే మన సర్వేంద్రియ వ్యాపారములను, తర్వాత మనోవ్యాపారములను, తర్వాత ప్రాణవృత్తులను, ప్రాణ వ్యాపారములను కూడా తన పరముగా స్వామి చేసుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఇది మనకు ఆ ప్రాగ్జ్యోతిష పురమునకు అందులో ఉన్న నరకుడికి, అంటే వీడు భౌమముగా ఉన్నటువంటి వాడు, భోగములను అనుభవించేటువంటి వాడు, శరీరంలో ఉన్నటువంటి జీవుడు, అట్టి జీవుడు ఉండేటువంటి స్థానము మాత్రము భగవానుడే వాడికి అధిష్టానము. అంటే భగవానుని ఎందే ఉన్నప్పటికీ వాడి ఎందు ఉన్నామని గుర్తించగా తానే అనుభవించాలనే భావముతో ఉన్నటువంటి వానికి సర్వేశ్వరుడు వచ్చి వారిని వధించి వారి వృత్తులు సర్వేంద్రియ వ్యాపారములను తనవిగా స్వీకరిస్తాడనే భావం ఉన్నదేమో అని భావన చేయడానికి అవకాశం ఉన్నది అక్కడ. ఇంకా జరాసంధుడు కదా ఇంకా ముందు సమాప్తమవుతుంది. ఇంకా ఇప్పుడు చచ్చిపోలేదు జరాసంధుడు, చచ్చిపోతాడు. భీముడు వస్తే కానీ చావడు వాడు, కాబట్టి ఆయన భగవంతుడి చేత చచ్చేవాడు కాదు, భీముడి చేత చనిపోతాడు. అంచేత ఆ భీముని చేత చనిపోవడానికి ముందుకి రాజసూయయాగ వృత్తాంతంలో ముందొస్తుంది ఆ కథ. ఈ 17 సార్లు మాత్రం దండెత్తాడు. ఇప్పటికి మన కృష్ణుడు ఆయన ఓడించలేకపోయినాడు, ఎక్కడున్నాం అంటే ఈ 17 ఇప్పుడు మనవి చేశానే ఇవే. అయితే ఆయన 23 ఏమిటి అని అంటే, ఇవే తత్వములలో చిట్ట చివరి రెండు తత్వములు, 24వది అవ్యక్తం, 25వ వాడు జీవుడు, అంతకు ముందున్న 23 ఎక్కడదాకా పెట్టుకుంటే సరిపోతుంది. అందుచేత ఏమిటి మీకు అవ్యక్తమైనది కాక వ్యక్తమైనటువంటి, అనగా ఇంద్రియ గోచరములయ్యేటువంటి, ఎక్కడ అహంకారం మొదలుకొని మహత్వం మొదలుకొని విశేషాంతము ఉండేటువంటి లెక్క పెడితే 23 మహదాద్యాహ విశేషాంత అంటారు. మహత్వం మొదలుకొని విశేషము దాకాను ఇవి ఈ జగత్తులో పరిణామమును చెందుతున్నటువంటివి. దీనిలో కొన్ని మరొకదాన్ని పుట్టించేవి, కొన్ని తాము పుడుతూ మరికొన్నిటిని పుట్టించేవి, కొన్ని మార్పు లేనివి అని. షోడశకస్తు వికార 16 మార్పులు కేవలం ఉదాహరణకి వచ్చినవి అని, ఆ ముందున్నటువంటిదేమో అవి మార్పు చెందనివి అని చెప్తారు. 16 7 23 ఈ 16 7 23లో 7 తాము ఒకదాని వల్ల పుట్టి మరొక దానిని పుట్టిస్తాయి, 16 తాము పుట్టకుండా ఒక దాని వల్ల పుట్టినవే అయి ఉంటాయి. ఈ 7 మొట్టమొదటిది మహత్తు, తర్వాత అహంకారము, తర్వాత పంచతన్మాత్రలు అనేటువంటివి 7 తాము ఒక వాటి వలన పుడుతూ ఉంటాయి, మరొక దానిని పుట్టిస్తూ ఉంటాయి. కానీ 16 తరువాతి ఉన్నాయే అవి, అంటే 10 ఇంద్రియములు, మనస్సు అనేటువంటి పంచం, తర్వాత శబ్దస్పర్శ రూపరస గంధములు వలన వచ్చినటువంటి పంచమహాభూతములు, ఇవి కేవలముగా కార్యములే తప్ప వీవి మరొక దానిని పుట్టించవు. కాబట్టి ఈ 16 ఆ 7 కలుపుకుంటే 23. కాబట్టి 23 అంకెకి అక్కడిదాకా వెళ్ళాలి. వెళితే 23,000 అక్షోహిణులు, 23 అక్షోహిణులు అని చెప్తూ ఉంటాడే, ఇదంతా మన శరీరం యొక్క స్వభావాన్ని ఒక చిత్రముగా నిరూపించడమని భావన చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అంకెలలో రహస్యం ఉంది. ఆ అంకెల లోపల ఇదే మరొకటే అంటే భగవత్ కటాక్షములు, ఇదే అయితే మనం అదృష్టవంతులం. కాకపోతే పెద్ద ప్రమాదమైన మన శరీరం గురించి కనుక తెలుసుకుంది అవకాశం ఉన్నది కనుక మనం చేశాం. ఇంకా తరువాత కథ నిన్నటి తరువాత, నరకాసురుడు చనిపోయిన తర్వాత నరకాసురుడి స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ద్విధుడని. వీడు ఒక వానరుడు, ఈయన సుగ్రీవుడికి మంత్రి కనుక రామావతారములు. ఆయన నరకాసురుడికి స్నేహితుడైనట్టు, ఈ నరకాసురుడికి స్నేహితుడు ఆయన. ఆయనకి సోదరుడు మహిందుడు అని ఉన్నాడు, ద్విధుడు మహిందుడు అని ఇద్దరు వానరుడు. ఆయన తన స్నేహితుడిని చంపేశాడు నరకాసురుడు అనే కోపంతో. ఆ రుణం తాను తీర్చుకోవాలని ఒకసారి పట్టణం ఈయన మీదకి వచ్చాడు. వచ్చి రాష్ట్రానికి అంతా విప్లవం కలిగించేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, పర్వతాలను ఎక్కతీసి పారేస్తాడు, దేశాలని చూర్ణం చేసేస్తాడు. ఆనర్త దేశంలోని వాటిని పూర్తిగా, ఎక్కడైతే స్వామి కృష్ణ భగవానుడు ఉన్నాడో ఆ దేశం ఆనర్త దేశం, అక్కడికి వచ్చేశాడు. సముద్ర మధ్యంలో ఉన్నటువంటిది పట్టణం ద్వారక. ఆ సముద్ర మధ్యంలో ఉన్నటువంటి దానికి చేతులతోటి నీళ్లు తోడి ముంచేశాడు అంతాను ఆ ఊరంత ద్వీపం అంతాను. అలాగే ఋషులుండి ఆశ్రయాలని పాడు చేసేశాడు. అలాగే పురుషులని స్త్రీలని కూడా తాను హింసలు పెడుతున్నాడు. ఈ విధముగా ఆయన దేశాలన్నింటినీ చాలా, ఆనాడు పర్వతములు మూడు పట్టణములు ఎలాగైతే లోకములను నాశనం చేసాయో అలాగే ఈ మహేంద్రుడు ద్విజుడు చాలా ఘోరం చేస్తూ ఉంటే, అప్పుడు బలరాముడు చూశాడు. చూసి ఆ బలరాముడు అయ్యో ఇంత ఘోరం చేస్తున్నాడని ఆయన చూశాడు. ఏదో ఆ బలరాముడు అప్పుడు ఎలాగున్నాడు, ఆయన చాలా దర్శనీయమైనటువంటి సర్వాంగములు గలవాడు, చాలా మంది స్త్రీలతో కూడి ఉన్నాడు, వారుని పానం చేసి మదవిఫలుడై ఉన్నాడు, అట్లాంటి వాడిని చూశాడు. చూసి శాఖాయభృతమైనటువంటి మహేంద్రుడు ద్విజుడు ఏమనుకున్నారు, కిలకిల నవ్వారు. కిలకిల నవ్వేసరికి కోతేమిటి రామని చూసి నవ్వుతోంది అని కోపం వచ్చింది మన స్వామికి బలరామునికి. సాధారణముగా వానరులకి జాతహాసం ఎప్పుడు కిసికిసలాడుతూ నవ్వుతూ ఉంటాయి, అది వాటికి అలవాటు. దానిని చూసి
ఈ బలరాముడిని చూసి కొంచెం కనుబొమ్మలు ఎగదిరిసి కోతి ఎవరినైనా కానీ ఇలా ఇలా అంటూ ఉంటుంది, ముఖం చిట్లిస్తూ ఉంటుంది. చూపించి తన పృష్ఠభాగం స్వామికి చూపించింది. ఇదంతా కోతుల స్వభావం. సరే బలరాముడి కోపం వచ్చి రాయి వేసి కొట్టాడు. కొడితే అది పక్కకి తప్పేసుకుంది. తప్పేసుకుని ఆయన కొట్టింది తగలకుండా చేసేసింది. చూశాడు, చూసి బలరాముడి దగ్గరికి వెళ్ళి ఏం చేసింది, ఆయన మీదకి వెళ్ళి ఆయన వారుణ పాత్ర మధ్య పాత్ర ఉంది అది తీసేసుకుని అది బదులు కొట్టేసింది. దాని యొక్క అవినయం చూశాడు. చూసి చాలా కోపం వచ్చి తన రోకలి ఆయన ఆయుధం దాన్ని పిలిచి తీసుకున్నాడు. హలం తెచ్చాడు. తెచ్చి వెంటనే తన అభ్యర్థి ఇప్పుడు వెంటనే దేవుడు అహామని కొట్టడానికి వస్తున్నాడని కనిపెట్టి దేవుడు వచ్చి తన చేత్తో పెద్ద చెట్టు తీసి ఆయన మీద విసిరేశాడు. సరే మీదకు వచ్చేస్తుంటే ఆయన దాన్ని కొట్టేశాడు. తర్వాత మళ్ళీ తన ముసలం అంటే రోకలి అనే ఆయుధంతో వాడు నెత్తి మీద కొట్టాడు. మళ్ళీ వీడు రాయి వేశాడు. అలాగే మళ్ళీ వీడు మళ్ళీ ఆయన చివరిదాకా అయిపోయింది. చిట్ట చివరికి అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆ నాగలి వేసి ముందుకు లాగి తన రోకలితోటి వాడిని నెత్తి మీద కొట్టి శుభ్రంగా వాడిని సంహరించేశాడు. దీనితోటి ఆయన చనిపోయినాడు. దేవతలందరూ చాలా సంతోషించారని ద్విధుడనేటువంటి వారిని బలరాముడు చంపాడు అని అది ఒక కథ. తరువాత కర అయిపోయిన తర్వాత లక్ష్మణ అనేటువంటి పిల్ల దుర్యోధనుడి కూతురు. ఆ దుర్యోధనుడి కూతురుని జాంబవతి కుమారుడు సాంబుడనేటువంటి ఆయన వివాహమాడాడు స్వయంవరంలో. కౌరవుల కోపం వచ్చింది. ఒరేరే ఎంత స్వయంవరమైనా, మనకి శత్రువుల కుర్రాడు వచ్చి ప్రేమిస్తే మనం ఇచ్చేస్తాము మన అమ్మాయిని కాబట్టి ఇవ్వడానికి వీల్లేదని అందరూ ఎదిరించి వచ్చారు. ఆ లక్ష్మణుని తీసుకో సాంబుడు వచ్చేస్తూ ఉంటే వచ్చి కలిసి బలవంతంగా బంధించేశారు. బంధించేసి తీసుకెళ్లి లోపల పడేశారు. సరే సాంబుడు యుద్ధం చేశాడు కొంతసేపు, ఇంకా లాభం లేకపోయింది. ఒక్కడు ఉన్నాడు, వెళ్ళిపోయి వారి దానిలో పెట్టేశారు, లోపల ఉండిపోయినాడు. సరే కొంతకాలానికి ఈ విధంగా ఈ వార్త వచ్చి వీరికి తెలిసింది. రాగానే అప్పుడు ఆ హస్తినాపురానికి బలరాముడు ఉద్ధవుణ్ణి పంపించాడు. అయ్యా ఏమిటో కనుక్కోరా, అసలు విషయం ఏమిటి, మన వాళ్ళని ఎందుకు వాళ్ళు బంధించారో కనుక్కోరమ్మన్నాడు. వెళ్ళాడు. భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి, ద్రోణుణ్ణి, దుర్యోధనుణ్ణి అందరితోటి చెప్పాడు. చెబితే ఆయన చాలా సంతోషించారు. ఆ బలరాముడే దండెత్తి వచ్చి ఇక్కడికి హస్తినాపురానికి తన యువతలు ఉండిపోయి పంపించాడు ఉద్ధవుణ్ణి. బలరాముడేమో యువతలకు వచ్చాడని తెలిసింది వారికి అందరికీ. అందరూ ఎదురుగా వచ్చారు. బలరాముడే వచ్చాడు మనకి కనుక ఆయన చాలా బలశాలి, అందుచేత మనం అందరం వెళ్ళే వాళ్ళని ఎదురుగా వచ్చారు. అన్ని ఆయన యోగక్షేమాలు చేశారు. చేస్తే అయ్యా మీరందరూ చాలా మంది కలిసి మా వాడిని ఒక్కడిని అధర్మంగా ధార్మికుడైన వాడిని బంధించారు, అది మనం అందరం కలిసి ఉండడం ఎప్పుడైనా మనకి శ్రేయస్సు కనుక అది తప్పని చెప్పడానికి వచ్చామన్నారు. అంటే వాళ్ళందరూ అన్నారు ఓహో మహచిత్రం కాలగత్యా దురత్యయం, ఏ అన్యాయంగా ఉందండి, కాలగతి కాలుకుంచవలసిన చెప్పు నెత్తెక్కిందిట, అలాగా మీరొచ్చి మా పిల్లని పెళ్లాడ్డమా, ఇదేమిటి అన్యాయం, యాదవులు ఏమిటి, రాజ్యాధికారం లేని వారేమిటి, రాజులమైనటువంటి మా బిడ్డని దుర్యోధనుని కుమార్తెని తీసుకువెళ్లి ఒక యాదవుడికి వివాహం ఆడతాడా, అందుచేత మీకు మాకు వివాహ సంబంధాలు అనేటువంటివి కాని సహశయనము కాని సహ ఆసనము కాని సహ అశనము కాని మాకు మీకు పనికిరావు. అందుచేత మీరు మేమిస్తే పాలించవలసిన వాళ్ళు కాని మీకేది మీకు స్వతంత్రంగా సంపాదించగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కాదు, కాబట్టి మీకు రాజలాంఛనములు ఇప్పటికే మీరు తెచ్చిపెట్టుకున్నవి కానీ మీకు అసలు రాజత్వమే లేదు కనుక మా అనుగ్రహం వల్ల మీరు బ్రతకవలసిన వారు కనుక మీకు సిగ్గు లేకుండా మా వాళ్ళ పిల్లలకి స్వయంవరానికి వచ్చి కూర్చొని వివాహం ఆడడం అనేది చాలా అవమానకరమైన విషయం మాకు, కాబట్టి ఇది లాభం లేదనేశారు వాళ్ళు. దాంతో చూశాడు ఓహో వీళ్ళు జన్మత తమకి బంధువులు కానీ వీళ్ళు వాళ్ళ ఐశ్వర్యం వచ్చిందని గర్విస్తున్నారు కాబట్టి తమ పుట్టుక చేత